కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానాలు తీసుకుంటున్నావు, ఆ తీర్మానానికి నువ్వు తగినట్లుగా జీవించగలుగుతున్నావా? దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చగలుగుతున్నావా? చెప్పాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏమండి నాకు ఈ సమస్య తీరిపోతే నేను ఇది చేయాలనుకుంటున్నానండి, నేను ఇలా ఇలా ఉందాం అనుకుంటున్నానండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నానండి. దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత మనుషులే ఉండరు. చెప్పాలి, అవునా కదా? కొంతమంది జీవితాలు ఇలా జరుగుతున్నాయండి. ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చాము, ఆ మాట తప్పామేమో. మందు తాగనయ్యా, తాగావుగా? సిగరెట్ తాగనయ్యా, తాగావుగా? అపవిత్రమైన చోట్లకు వెళ్ళనయ్యా, ఏడుస్తా ప్రార్థన చేసి దేవుని సందులో నువ్వు చెప్పావు, వెళ్తున్నావుగా? భూతులు మాట్లాడినయ్యా, మాట్లాడుతున్నావుగా? అంటే ఎన్నోసార్లు ప్రార్థనలు, అయ్యా నేను ఇలా ఉంటానయ్యా, ఇలా ఇలా నేను మాట్లాడినయ్యా, ఇలా నీ జీవి అయ్యా, నీ అయ్యా నేను మందిరాల్లో నేను ఇలా చేస్తానయ్యా, ప్రభు నేను ఇలా ఉంటాను, ఎన్నో తీర్మానాలు దేవుని సన్నిధిలో నువ్వు తీసుకున్నావు, ఆ తీర్మానాలకు ఎన్నోసార్లు ఆ మాట ఇచ్చి దేవునికి మాట తప్పావుగా. ఈరోజు మాట తప్పిన నీవు ఆ మాటను నెరవేర్చగలిగితే దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా.